రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వేటూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వేటూ న్యూస్ యాప్. తేదీ మార్చి 26, 2024. వారం మంగళవారం. తిథి బహుళ పాడ్యమి మధ్యాహ్నం 2:55 వరకు. నక్షత్రం హస్తానక్షత్రం మధ్యాహ్నం 1:34 వరకు. వర్జ్యం రాత్రి 10:28-12:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33-9:22 వరకు మరియు రాత్రి 11:02-11:49 వరకు. శుభ సమయం ఉదయం 7:00-8:00 వరకు. రాశిఫలాలు. మేషరాశి. రాబడి పెరుగుతుంది. వ్యాపారపరంగా అనుకూల ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. శుభవార్తలు వినగలుగుతారు. మేషరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వస్తు సేకరణ సూచన. అవసరానికి ధనం చేతికందుతుంది. వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి స్వల్ప లాభాలు పొందుతారు. మిథున రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. పై అధికారుల మన్ననలు పొందుతారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. వృధా ఖర్చులు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కర్కాటక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. ప్రత్యర్థులు మీపై చేసే దుష్ప్రచారాల్ని తిప్పికొడతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. దైవ చింతన కలిగి ఉంటారు. సింహరాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కన్యారాశి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. అనుకున్న స్థాయిలో కొన్ని అవకాశాలు మీకు దక్కకపోవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. పోటీ పరీక్షలకి సన్నద్దమవుతారు. కన్యారాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు పోటీ శ్రమ అధికంగా ఉంటుంది. స్త్రీల సహాయ సహకారాలు మీకు అందుతాయి. కొద్దిపాటి ధనలాభ సూచన. తులారాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపార పరంగా అనేక విధాలుగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అప్పుల బాధ నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వస్తులాభ సూచన. ధనుస్సు రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. శ్రమకు తగిన లాభం పొందుతారు. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. మకర రాశివారు హనుమాన్ భక్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం. కుంభరాశి. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మానసిక ఉల్లాసం పెంపొందించుకుంటారు. దైవ చింతన కలిగి ఉంటారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. కుంభరాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి.
అనుకోని వ్యక్తులు తారసపడతారు. సమయానికి డబ్బు చేతికందుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కీలక సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచన. మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ ఆంజనేయ స్తుతిని పఠించడం శుభదాయకం. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.